చెప్పు. ఈరోజు అమర్జీ పల్లవి ప్రశాంత్ పైన రెచ్చిపోయాడు, ఇదివరకు ఒకసారి రెచ్చిపోయాడు, ఎందుకు ఇలా రెచ్చిపోతున్నాడు అంటారు? పిచ్చి పెట్టి ఒక్కొక్కరికి ఏం చెప్తాం బ్రో టాస్క్లు. సరే ఏదైనా కూడా ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పుంజుకున్నట్టు ఉంది నిజంగా. అమర్దీప్ను తర్వాత పలవ ప్రశాంత్ ఏ చేసినా మైండ్ ఆ శోభ చెట్టు అండి అంటుంది, పవన్ కళ్యాణ్ అనుకుంటుంది ఏంటి అంత సినిమా లేదమ్మా. ఓకే ఏదైనా చూద్దాం, ఏం మాట్లాడడానికి ఏం లేదు. బిగ్ బాస్ కంటెంట్లు మీరే ఇస్తున్నారు, బిగ్ బాస్లో ఏం జరుగుతుందో లేదో తెలియదు కానీ హైలైట్ చేసేది మీరే, కింద పడేసి తొక్కేసేది మీరే. అమర్దీప్ రెండు తలకాయల పామా, పల్లవి ప్రశాంత్ రెండు తలకాయల పామా. మీకు నల్ల త్రాసు నాకు చంపేస్తున్నాడు మనోడు పర్ఫార్మెన్స్తో. సీరియల్ ఎలాగా చేయట్లేదు కదా, బిగ్ బాస్లో చేస్తున్నాడు సీరియల్ కంటెంట్లు అన్నీ కూడా కరెక్ట్గా లేదు బ్రో, కరెక్ట్ లేదు. ఇక్కడ రిపీట్ అవుతున్నాయి గొడవలన్నీ కూడా, కంటెంట్ లేక క్రియేట్ చేస్తున్నట్టు ఉంది కానీ బిగ్ బాస్ కరెక్ట్గా నడవట్లేదు. అంటే అమర్దీప్కు పల్లవి ప్రశాంత్కు కావాల్సిన బిగ్ బాసే గొడవ పెడతాడు అంటారా? అమర్దీప్ మీకు ఫ్రెండా అండి, ఎక్కువ అమర్దీప్ కోసం మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎవరు క్లాస్మేట్సా? అంటే వాళ్ళిద్దరిదే కదా ఇప్పుడు గొడవ జరుగుతుండేది. ఏముంది కామన్గా జరిగే గొడవలే ఎప్పుడు జరుగుతాయి, కానీ ఏంటంటే ఇక్కడ గేమ్ ఆడేవాళ్ళు 14 మందిలో ఎంతమంది ఎలిమినేట్, దామ్ని ఎలిమినేట్ అయిపోయింది, షకీలా గారు ఎలిమినేట్ అయిపోయారు, అంతకుముందు హిందీ అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది. వీళ్ళందరూ ఎలిమినేట్ అయిపోయాక మరి మిగతా వాళ్ళందరూ కూడా గేమ్ కోసం ఎందుకు మాట్లాడలేదు మీరందరూ? నోట్ దిస్ పాయింట్. అమర్దీప్ ఈరోజు అందరి మీద రెచ్చిపోయాడు కదా, శుభశ్రీ పైన రెచ్చిపోయాడు, పల్లవి ప్రశాంత్ పైన రెచ్చిపోయాడు. అమర్దీప్కి చెప్పే ఫ్లో కూడా యాక్టింగ్ చేస్తున్నాడు, అలవాటు అయిపోయింది సీరియల్లో చేసి. అది ఓకే, అది అది పెద్ద రీజన్. బిగ్ బాస్ అనుకుంటుండ సీరియల్ అనుకుంటుండా? ఎలాగే మా టీవీలో కదా బిగ్ బాస్, ఇది కూడా సీరియల్ కంటెంట్లో వెళ్ళిపోతుంది. రితికెందుకు పల్లవి ప్రశాంత్ను పైన రైజ్ అయింది? రైజ్ అయింది అదే చెప్తున్నాను కదా, అంతే అంటుంది పవన్ కళ్యాణ్ గారు. లైక్ అంటే ఎలాగలా ప్రోమోలో పడుతుంది కదా, ఇప్పుడు ఇలాంటి కంటెంట్లు అన్నీ ఇస్తే కొంచెం వైరల్ అవుద్ది కదా అనుకుంటుందేమో. అంటే పల్లవి ప్రశాంత్ రితిక డ్రెస్ గురించి కామెంట్ చేశాడంట కదా, అందుకోసమని రైజ్ అయినట్టుంది. మనోడు కుదురున్నాడని కొంచెం నోటుతోలు ఎక్కువ, ఇప్పుడు దాకా ఏదో ప్రశాంతంగా ఉన్నాడు కదా అని చెప్పి నేనేదో కొంచెం అభిమానం కొంచెం పెంచుకున్నాను, ఉన్నది కూడా బాగొట్టుకుంటున్నాడు. ఇవి గొడవలు అవుతున్నాయి. అండ్ తన పేరు ఏం పేరు? రతిక. రతిక ఏదో మాట్లాడుతుంది, ఏ నా ఏదేదో మాట్లాడుతుంది. నా ఇష్టం, నా డ్రెస్ ఎట్లా వేసుకుంటుంది ఎవరిష్టం వాళ్ళది. బట్ ఏంటంటే తను సొంతంగా బిగ్ బాస్లో ఆడి తన గోల్ కొట్టాలి కానీ ఎవడో పేర్లు ఉపయోగించో, ఎవడో తిట్టో, ఎవడో చేసో ఫేమ్ సంపాదించుకోవడం అనేది కరెక్ట్ కాదు. వస్తాడు మమ్మగుడు శివాజీ అన్న వస్తాడు త్వరలో, ఒక్కొక్కళ్ళంతా చేస్తాడు. ఒకటే ఎగిరి ఆగు ఎప్పుడు ఎగిసి పడుతుంది, అణిగేమనుకున్నాగు అలా సోఫాలో కూర్చొని చిన్నగా అలా చూస్తూ ఉంటాడు మా శివాజీ. మా శివాజీ అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకే ప్యాటర్న్లో వెళ్తున్నాడు, ఒకే రేంజ్లో మాట్లాడుతున్నాడు, సీరియస్ అవ్వాల్సిన టైంలో సీరియస్ అవుతున్నాడు, జెన్యున్గా ఉన్నాడు. బట్ అది బిగ్ బాస్లో ఉన్న లక్ష్యం, అది అలా ఉంటేనే అవుద్ది. కానీ ఏంది కోపాలు, ఏంది జిమ్ములు చేయడాలు, ఏంది ఒకళ్ళ మీద కేకలు వేయడాలు, ఏంది ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు. బిగ్ బాస్ ఇంట్లో చాలామంది ఫ్యామిలీస్ అయితే చూస్తూ ఉంటారు, ఏదేదో రెచ్చిపోతున్నారు. సీరియల్ బ్యాచ్ మొత్తం ప్రిన్స్ యావర్ పైన, పల్లవి ప్రశాంత్ పైన కక్ష కట్టారంటారా వీళ్ళిద్దరిని బయటికి పంపించాలని? ఈ బిగ్ బాసే మన మీద కక్ష కట్టింది నిజంగా చెప్పాలంటే, వాళ్ళ మన మీద కక్ష కట్టడం కాదు, వాళ్ళేమో ప్రజల మీద కక్ష కట్టి ఈ ప్రోమోలతో చంపుతున్నారు. గంటకో ప్రోమో, 2 గంటలకో ప్రోమో వదలడం, జనాల్లో ఏదో తెలియని ఇంటెక్షన్ తెప్పించడం ప్రోమోల వల్ల, అదేంటని చూడడం, అదేమో మీరు నన్ను అడగడం, నేనేదో చెప్తే నేనేదో చెప్పానని వాళ్ళు చూడడం, మొత్తం చేస్తుంది మీరేనండి.